హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సుదర్శన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ మనం హరప్పన్ సభ్యత గురించి మన వీడియోలో చూద్దాం అండ్ ఇప్పుడు వరకు మన హిస్టరీలో చాలా వాటికి సభ్యతలు అనేది ఉండటం జరిగింది లైక్ ఇండస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెసపోటామియా సభ్యత చైనీస్ సభ్యత ఇజిప్షియన్ సభ్యత అని చాలా సభ్యతలు ఉండటం జరిగింది కానీ హరప్పన్ సభ్యత ఏదైతే ఉందో అది చాలా పాతాటిలో నుంచి కూడా ఓటకి పిలవడం జరుగుతుంది అండ్ ఈ హరప్పన్ సభ్యత ఏదైతే ఉందో దీన్ని ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది అండ్ దీనికి హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది అండ్ ఇది హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మన ఇండియాలో వచ్చేసేసి మన ఇండియాలో రాజస్థాన్ హర్యానా పంజాబ్ ఏరియాస్ అండ్ పాకిస్తాన్లో కూడా ఈ సభ్యత అనేది ఉండటం జరిగింది ఇది చాలా పెద్ద సభ్యతలో కూడా ఒకటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ చోలిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు మన ఇండియా అండ్ ఈ కంట్రీస్ మొత్తం ఈ సభ్యత అనేది ఉండటం జరిగింది అండ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం పార్ట్ పార్ట్ వన్ ఫ్రెండ్స్ ఇది ఇంకా మనం చూద్దాం స్టార్ట్ చేద్దాం వీడియో అండ్ ఇండస్ వ్యాలీ సివిలజేషన్ ఆల్సో నోనర్ ది హరప్పన్ సివిలైజేషన్ హరప్పన్ సివిలైజేషన్ ఫ్రెండ్స్ హరప్పన్ సివిలైజేషన్ దీన్ని దీనికి ఇంకో పేరు అనేది ఉండటం జరిగింది ఇండస్ వ్యాలీ సభ్యత అని కూడా పిల్లడం ఇంత సభ్యత అని కూడా పిలవడం జరుగుతుంది ఈ హరప్పన్ సివిలైజేషన్ని అండ్ ఇట్ ఫ్లరిష్ ఆన్ ది ఇండస్ రివర్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏ సభ్యత అయినా కానీ లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్లు మెసపోటామియా సభ్యత చైనీస్ సభ్యత ఈజిప్షియన్ సభ్యత అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్పన్ సివిల సివిలైజేషన్ ఏదైతే ఉందో ఏ సివిలైజేషన్ అయినా కానీ ఇది నది పక్కన ఉండటం జరుగుతుంది అండ్ ఆ టైంలో ఫ్రెండ్స్ నది అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ దీనికైనా కానీ లైక్ అగ్రికల్చర్ చేయడానికి కానీ లేకపోతే డ్రింకింగ్ పర్పస్ డైలీ యూజెస్కి కానీ వాటర్ ఏదైతుందో ఈ టైంలో ఏ అయినా కానీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ని కొనసాగించడానికి అండ్ దీనివల్ల హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇది ఇండస్ వ్యాలీ దగ్గర ఈ సభ్యత అనేది ఉండటం జరిగింది అండ్ ఇట్ ఫ్లరిష్ వన్ ఆఫ్ ది రి ఇండస్ రివర్ ఇండస్ రివర్ దగ్గర ఇది ఉండటం జరిగింది నా ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్లో ఉండటం జరిగింది అండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి ఈ సభ్యత అనేది కొనసాగ కొనసాగించడం జరిగింది అండ్ హరప్పన్ సివిలైజేషన్ వస్తు లార్జెస్ట్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్ ఈ హరప్పన్ సివిలైజేషన్ని లార్జ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ కూడా అని పిలవడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్నిసార్లు అడగటం జరుగుతుంది లార్జెస్ట్ లార్జెస్ట్ బ్రోంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది వరల్డ్లో అండ్ ఇప్పుడు ఈ హరప్పన్ సివిలైజేషన్ పీరియడ్ టైం మనం టైం లైన్ మనం చూసుకున్నట్లయితే హరప్పన్ సివిలైజేషన్ వాజ్ డేటెడ్ బిట్వీన్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బీసీ బీసీఈ నైన్ హండ నైన్టీన్ హండ్రెడ్ బీసీఈ ఈ హరప్పన్ సభ్యత ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి నైన్ హండ్రెడ్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బీసీ వరకు ఈ కొనసాగిందనేది మనకి తెలియడం జరుగుతుంది అండ్ ఈ హరప్పన్ సభ్యత ఏదైతే ఉందో దీన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ది హర్లీ హరప్పన్ కల్చర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెచ్యూర్ హరప్పన్ కల్చర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి లేట్ హరప్పన్ కల్చర్ మనం ఒక్కొక్కటి చూసుకున్నాం ఈ ఫస్ట్ వచ్చేసేసి అర్లీ హరప్పన్ కల్చర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీసీకి ముందల ఈ అర్లీ హరప్పన్ కల్చర్ అనేది ఉండడం జరిగింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెచ్యూర్ హరప్పన్ కల్చర్ మెచ్యూర్ హరప్పన్ కల్చర్ వచ్చేసేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ బీసీ వరకు ఈ మెచ్యూర్ హరప్పన్ కల్చర్ అనేది ఉండడం జరిగింది అండ్ మనం ఫైనల్ వన్ చూసుకున్నట్లయితే ది లేట్ హరప్పన్ కల్చర్ ది లేట్ హరప్పన్ కల్చర్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ బీసీ తర్వాత దీన్ని మనం లేట్ హరప్పన్ కల్చర్ అని కూడా పిలవడం జరుగుతుంది అండ్ మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైడ్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఈ ఇంపార్టెంట్ సైట్స్ హరప్పన్ సివిలైజేషన్ది దీని ఎవిడెన్సెస్ మనకి చాలా మంచి ఎవిడెన్సెస్ అనేది ఈ ఈ ఊర్లో అనేది మనకి దొరకటం జరిగింది కాళీబంగా కాళీబంగా అనే ప్లేస్లో మనకి రైస్ అండ్ చాలా ఎవిడెన్సెస్ కూడా దొరకటం జరిగింది హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి అండ్ ఈ కాళీబంగా అనేది రాజస్థాన్లో ఉండటం జరిగింది అండ్ లోథల్ రాఖీ ఢోలావీరా రూపార్ హరప్పన్ చనిదారు మోహన్జుదారు అండ్ బాలాకోట్ రంగాపూర్ నాగేశ్వర్ అండ్ చాలా ఇంకా చాలా సైట్స్ అనేది మనకి ఈ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి సంబంధించిన చాలా ఎవిడెన్సెస్ అనేది మనకి దొరకటం జరిగింది అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ది అర్లీ ఆర్కిలాజిస్ట్ ది అర్లీ ఆర్కిలాజిస్ట్ దేవర్ సెవెరల్ ఆర్కిలాజిస్ కల్చర్ ఇన్ దిస్ రీజన్ ఆఫ్ ది మెచ్యూర్ హరప్పన్ అండ్ మనకి ఎక్కువ ఎవిడెన్సెస్ అనేది ఎక్కువ ఆర్కిలాజిస్ట్ పరిశోధన చేసిన తర్వాత మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్ మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ సిక్స్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి నైన్ హండ్రెడ్ సిక్స్ నైన్ హండ్రెడ్ బీసీ వరకు మనకి ఎక్కువ ఎవిడెన్సెస్ కల్చర్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంది and this culture was associated with the destiny pottery evidences agriculture pastoralism and some of the crafts, crafts. and mature హరప్పన్లో ఫ్రెండ్స్ ఇది చాలా వాటికి మనకి ఎవిడెన్సెస్ పోటరీ ఎవిడెన్సెస్ అనేది మనకి దొరకడం జరిగింది పోటరీ అంటే ఆ టైంలో ఎక్కువ మట్టి మట్టి పాత్రలు అనేది ఎక్కువగా యూజ్ చేసేవారు అండ్ ఇక్కడ మనకి ఎక్కువ శాతం ఆ టైంలో హరప్పన్ సివిలైజేషన్ టైంలో మనకి అగ్రికల్చర్ మీద బాగా డిపెండ్ అయ్యేవారు అగ్రికల్చర్ మీద ఎందుకంటే ఇండస్ వ్యాలీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది ఇండస్ వ్యాలీ నుంచి వాటర్ అనేది దొరకటం వల్ల అగ్రికల్చర్ మీద బాగా డిపెండ్ అయ్యేవారు అండ్ చాలా సీడ్స్ వాటికి సీడ్స్ అయితే ఉన్నాయో మనకి లైక్ మిల్లెట్స్ అండ్ ఇంకా చాలా చిక్ పీస్ లాటిన్ సిస్మి అండ్ బార్లీ చాలా వాటికి మనకి ఎవిడెన్సెస్ గుజరాత్లో చాలా వాటికి దొరకటం జరిగింది దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే అగ్రికల్చర్కి చాలా బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఆ టైంలో అని మనకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్ట్రాలిజం పాస్ట్రాలిజం మీద చాలా బాగా డిపెండ్ అయ్యేవారు ఆ టైంలో ఎక్కువ బుల్స్ అనే బుల్స్ మళ్ళీ బఫెలోస్ షీప్ షీప్స్ అవన్నీ పెగ్స్ అవి క్యాటల్స్ ఇవన్నీ గోట్స్ అవన్నీ ఎక్కువగా పాస్ట్రాలిజం అంటే ఫ్రెండ్స్ ఈ మన గేదెల్ని మేకల్ని ఆవుల్ని పందుల్ని అలా పెంచుకోవడాన్ని పెంచుకోవటం దీన్ని పాస్ట్రాలిజం అని అంటారు అండ్ వీటి మీద కూడా బాగా డిపెండ్ అయ్యేవారు హరప్పన్ సభ్యత మనుషులు అండ్ అండ్ సమ్ ఆఫ్ ది సమ్ క్రాఫ్ట్స్ అండ్ కొంతవాటికి వాళ్ళకి టెక్నిక్స్ ద్వారా ఏ తెలుసో క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద వీళ్ళు పనిచేసేవారు సమ్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ మీద పనిచేసేవారు ది సెటిల్మెంట్ ఫార్ స్మాల్ ఇన్ ది సైజ్ హ్యాస్ ద నో లార్జ్ బిల్డింగ్స్ ఆ టైంలో ఫ్రెండ్స్ చాలా టెక్నాలజీ అనేది లేకపోవటం వల్ల కొంచెం స్మాల్ సైజు అండ్ స్మాల్ సైజ్డ్ బిల్డింగ్స్ లేకోకుండా ఓన్లీ చిన్న చిన్న కట్టడాలు అనేది కట్టడం జరిగింది ఆ టైంలో అండ్ పీపుల్ రిలీవ్డ్ ఆన్ ది మెనీ ప్లాంట్స్ యానిమల్స్ ఫిషిస్ అండ్ ది అగ్రికల్చర్ ఆ టైంలో మనకి తెలిసినట్టు చాలామంది మనుషులు ఆ టైం మనుషులు ఎక్కువ ప్లాంట్స్ మీద అండ్ యానిమల్స్ జంతువుల మీద చేపలు పట్టడం అండ్ అగ్రికల్చర్ మీద బాగా డిపెండ్ అయ్యేవారు అండ్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ ది బోన్స్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ ది బోన్స్ యానిమల్స్ విచ్ ప్రొవైడ్ ది పీపుల్ కన్జ్యూమ్ మీట్ ఆ టైంలో మనకి బోన్స్ అనేది కూడా చాలా మనకి ఎవిడెన్సెస్ అనేది దొరకడం జరిగింది అండ్ దీనివల్ల మనకి ఆ టైంలో మీట్ ఏదైతే ఉందో మాంసం అనేది కన్జ్యూమ్ చేసేవారు అనేది మనకి తెలియడం జరిగింది అండ్ టెరాకోటా మోడల్స్ ఆఫ్ ఆక్సో అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మనకి చాలా బాగా ఎవిడెన్స్ కూడా దొరికింది ఇక్కడ మీరు చూసినట్టు బుల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీన్ని టెరకోటా మోడల్ అనేది మనకి దొరకడం జరిగింది అండ్ ఈ ఈ పిక్చర్లో చూస్తున్నది మీరు టెరకోటా బుల్ ఏదైతే ఉందో అండ్ ఈ దీనివల్ల మనకి ఏమనిపిస్తుందంటే అగ్రికల్చర్లో బుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది అని ఆ టైంలో మనకి తెలియటం జరుగుతుంది అండ్ ఈ ఆక్స్ వల్ల ఎద్దుల వల్ల మనకి మనకి ప్రయోజనాలు ఏంటంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇరిగేట్ చేయడానికి మళ్ళీ ఈ దున్నడానికి ఎక్కువగా ఈ బుల్స్ అనేది యూజ్ చేసేవారు ఆ టైంలో అండ్ షో దట్ ది పీపుల్ రిలైడ్ ఆన్ ది అగ్రికల్చర్ అండ్ ఎక్కువ శాతం మనుషులు ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవారు ఆ టైంలో అండ్ మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ అవైలబుల్ టు ది పీపల్ ఆ టైంలో ఎలాంటి ఫుడ్స్ అనేది దొరకటం జరిగేది అనేది మనం ఇప్పుడు చూద్దాం అండ్ ది హరప్పన్స్ ఎట్స్ వైడ్లీ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫిష్ అండ్ హెరప్పన్స్ అభ్యర్థు మనుషులు ఆ టైంలోనే ప్లాంట్స్ యానిమల్స్ అండ్ ఫిష్ కూడా ఆ టైంలో ఎక్కువ అనేది కన్జ్యూమ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తున్నట్లు మ్యాప్లో ఇక్కడ మనకి సీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అరేబియన్ సీ బాలాకోట్ ఢోలావీరా అండ్ నాగేశ్వర్ అక్కడి నుంచి మనకి ఫిషింగ్ అనేది కూడా జరిగేది ఫిషింగ్ కూడా వీరు చేసేవారు అండ్ ఆర్కిలోజిస్ట్ ఫౌండ్ దట్ గ్రీన్ సచ్ యాజ్ వీట్ బార్లీ ల్యాటిన్ చిక్పి అండ్ సమ్ ఆఫ్ ది హర్పన్స్ ఎయిట్ ఆ టైంలో మనకి వీట్ బార్లీ ల్యాటిన్ చిక్పి అండ్ సిస్మె అనేది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వారు కన్జ్యూమ్ చేసేవారు ఆ టైంలో అండ్ మిలిట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ మిలిట్స్ 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 ఏదైతే ఉన్నాయో అవి గుజరాత్లో కూడా ఎవిడెన్సెస్ అనే ఎవిడెన్సీ అనేది ఎవిడెన్స్ అనేది మనకి దొరకటం జరిగింది గుజరాత్లో అండ్ రైస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎవిడెన్స్ దొరకటం జరిగింది కానీ చాలా తక్కువ శాతంలో రైస్ ఏదైతే ఉందో వాళ్ళు కన్జ్యూమ్ చేసేవారు ఎక్కువ శాతం వీట్ బార్లీ లిట్ లెటెన్స్ చిక్పీ ఏదైతే ఉందో వాటిని తినేవారు అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోన్స్ ఆఫ్ ది క్యాటల్ ఫిష్

అగ్రికల్చర్కి ఆ టైంలో ఫ్రెండ్స్ చాలా ఎక్కువ పేరు అనేది ఉండటం జరిగింది అండ్ ఆ టైంలో అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళ దగ్గర టూల్స్ ఎలాంటివి ఉన్నాయి అండ్ ఆ టైంలో ఎలా వీరు హార్వెస్టింగ్ చేసేవారు అనేది మొత్తం మనం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం అండ్ అగ్రికల్చర్ టెక్నిక్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అగ్రికల్చర్ వాజ్ ది మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ది హరప్పన్స్ ఏ అయినా కానీ ఫ్రెండ్స్ హరప్పన్ సివిలైజేషన్ సభ్యతలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది అగ్రికల్చర్కి అండ్ టెరాకోటాస్ క్లప్చర్స్ టెరాకోటా క్లప్చర్ ఆఫ్ ది బుల్స్ వర్ రిప్రజెంట్ ఆన్ ది సీల్స్ ఇంక్లూడింగ్ బుల్ వాజ్ బీన్ నోన్ ఫర్ నోన్ టు దెమ్ ఆ టైంలో హరప్పన్ సభ్యత మనుషులు ఉన్నప్పుడు సమయంలో ఈ బుల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి ఎందుకంటే ఫ్రెండ్స్ బుల్ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ అగ్రికల్చర్లో బాగా యూస్ఫుల్ అయ్యాయి అండ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దున్నడానికి ఈ భూమి అనేది ఎక్కువగా బూల్స్ని యూజ్ చేసేవారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నట్లు ఈ టెరకోట బుల్ ఏదైతే ఉందో మట్టి ఈ ఎద్దు ఇది ఎవిడెన్స్గా దొరకడం జరిగింది ఫ్రమ్ ది ఆర్కిజి అజ్యూమింగ్ దట్ ఆక్సో ఆర్ యూజ్ ఫర్ ఫ్లోటింగ్ అండ్ మీరు చెప్పినట్టు ముందులే ఎద్దు ఉందో అది దున్నడానికి చేయను అనేది పునర్నొప్పం చేయడానికి యూజ్ అయ్యేది బాగా అని ఆర్కిలోజిస్ట్ కూడా ఎజూమ్ చేయడం జరిగింది అండ్ ది ఆర్కిలజీ హ్యాజ్ ఆల్సో ఫౌండ్ టెరాకోటా మోడల్స్ ఫర్ ఫ్లాట్స్ ఇన్ ది చోలిస్థాన్ అండ్ బన్వాలి అండ్ ఈ ఆక్సో ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆక్స్ ఎద్దు ఏదైతే ఉందో ఎద్దు మట్టి బొమ్మ ఏదైతే ఉందో అది చోలిస్తాన్లో మరియు బన్వాలి హర్యానాలో దీనికి ఎవిడెన్స్ అనేది కూడా దొరకటం జరిగింది అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఫ్లాటెడ్ ఫీల్డ్ ఈ దున్నిన ప్లేస్ కూడా మనకి దొరకటం జరిగింది ఖాళీబంగాలో ఖాళీబంగా రాజస్థాన్లో ఇది దున్నిన ప్లేస్ అనేది మనకు కూడా ఎవిడెన్స్ దొరకటం జరిగింది అండ్ ది ఫీల్డ్ హ్యాస్ టూ సెక్ట్స్ ఆఫ్ ది ఫారెన్ రైట్ యాంగల్ టు ఈచ్ అదర్ సజెస్టింగ్ టూ డిఫరెంట్ క్రాప్స్ వర్ గ్రోన్ టుగెదర్ ఆ టైంలోనే ఒక చేన్ని రెండు రెండు భాగాలుగా చేసి రెండు వివిధ రకాల పంటలు అనేది పండించడం జరుగుతుంది ఆ టైంలోనే ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఆ టైంలోనే రెండు పంటలు అనేది ఒకసారి వేయడం జరిగింది వేసేవారు అండ్ నైంటీ డిగ్రీ యాంగిల్లో వీరు ఒక చెన్ని డివైడ్ చేసి దీనికి ఒక పక్కన ఇంకొక్రాప్ అని ఇంకో పక్కన ఇంకో పంట అనేది రెండు పంటలు కలిపి ఒకసారి వేసేవారు అండ్ మోస్ట్ ఆఫ్ ది హరప్పన్ సైడ్స్ వార్ లొకేటెడ్ ఆన్ ది సెమీ ఎరిడ్ రీజన్స్ ఈ హరప్పన్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ సెమీ యారిడ్ రీజన్స్లో ఉండేవారు ఉండేది అండ్ మోస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్ నీడెడ్ ఫెసిలిటీ టు ఇరిగేట్ అండ్ మనం ముందర చెప్పుకున్నట్టు ఇండస్ రివర్ ఏదైతే ఉందో దాని నుంచి వాటర్ అనేది ఫెసిలిటీ అనేది మనకి దొరికేది అండ్ కెనాల్స్ కెనాల్స్ అంటే చెరువులు టైప్ కూడా వీరు తోగుని ఉంచుకునేవారు రెయిన్ వాటర్ ఏదైతే హార్వెస్ట్ చేసుకోవడానికి అండ్ ది ట్రేసెస్ ఆఫ్ కెనాల్ హ్యాస్ బిన్ ఫౌండెడ్ ఇన్ ది షోతుగాయ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో షోతుగాయ్ అనే ప్లేస్లో ఈ కెనాల్స్ అనేది చెరువులు లాంటివి తొవ్వినట్టు మనకి ఎవిడెన్స్ అనేది దొరకడం జరుగుతుంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో లైక్లీ వాటర్ అండ్ డౌన్ ఫాల్స్ ఫ్రమ్ ది యూజ్ ఫర్ ఇరిగేషన్ అండ్ ఢోలావీరాలో ఫ్రెండ్స్ ఢోలావీరా మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లు ఢోలావీరాలో మనకి ఇరిగేషన్ ఈ రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ ఏ ఫ్రెండ్స్ రెయిన్ వాటర్ ఏ ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేసుకోవటానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ టైంలో ప్రొవైడ్ చేసుకునేవారు అండ్ డిసైడ్స్ వాటర్ రిజర్వాయర్ ఫౌండ్ ఢోలావీరా ఢోలావీరాలో మీకు చెప్పినట్టు ఢోలావీరాలో గుజరాత్లో ఈ రిజర్వాయర్స్ వాటర్ని స్టోర్ చేసి ఒక చోట ఉంచడానికి గుజరాత్లో ఢోలావీరా ఢోలావీరాలో మనకి ఎవిడెన్సెస్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కూడా మనకి దొరకటం జరిగింది అండ్ మే హ్యాస్ బీన్ యూస్ ఫర్ స్టోర్ వాటర్ ఫర్ ది అగ్రికల్చర్ అగ్రికల్చర్కి కానీ హౌస్ హోల్డ్ కానీ వాటర్ అనేది ఆ టైంలో స్టోర్ చేసేవారు అనేది మనకి ఎవిడెన్స్ దొరకడం జరిగింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నా నెక్స్ట్ పార్ట్లో మోహన్ జారా గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం